అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక శ్రీవల్ల ప్రాణగండం ఉంది. అది ఎలాగంటే, ఈరోజు మీరు ఆ శ్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతి వేగంగా నడపడంతో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంటి నుండి బయటకు వచ్చే ముందు సాయిబాబాను దర్శించి తిలకం నుదుటిపైన వర్జించుకోవడం ద్వారా మీకు ఎలాంటి హాని అనేది జరగదు, అంతా శుభప్రదంగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా బయటకు తొలగించబడుతుంది. ఇక వివాదాలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఆఫీసు రాజకీయాలు వంటి వాటిని ఈరోజు మర్చిపోండి. ఆఫీసులను మీదే రాజ్యం. మీరు కనుక వివాహం అయి ఉండి ఉంటే, కనుక పిల్లలు ఉంటే, మీకు ఈరోజు వారితో సమయాన్ని సరిగ్గా గడపడానికి ప్రయత్నించండి, లేకపోతే కంప్లైంట్స్ వస్తాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెట్టేలాగా కాస్త ఉంటుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనటువంటి విషయాలు చేసి మిమ్మల్ని ఊరడిస్తారు. రాత్రి పూట మీరు ఈరోజు ఒక రాగి పాత్రలో నీటిని ఉంచాలి. రెండు రాగి పాత్రలు పక్క పక్కనే ఉంచి వాటిలో నీటిని ఉంచాలి. మరుసటి రోజు ఉదయం నీటిని సమీపంలో ఉన్నటువంటి మరి చెట్టు యొక్క మూలాల్లో వేయండి. ఇలా చేయడం ద్వారా మీకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మరియు కొద్దిగా నీటిని మిగల్చి ఆ నీటిని త్రాగండి. మీలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి మరియు నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుంది. ప్రేమించిన వ్యక్తిలో మీ కరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చు. కనుక మీరు గ్రహించవలసింది ఏంటంటే, ఎవరిని కూడా అగర్వపరచకుండా ఉండాలి. బంధాన్ని ఇష్టం వచ్చినట్లుగా మీరు ఈరోజు మరి భావించరాదు. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను అయితే పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనో ప్రముఖులతోనో పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈరోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాకులత కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక ప్రేమికులకు మంచి రోజుగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో నాటంకాలు తొలగించడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. మరియు పసుపు వస్త్రాలను ప్రేమికులకు దానం ఇచ్చట ద్వారా మీలో ఉన్నటువంటి దోషాలు తొలగించబడతాయి. వివాహం కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. లక్కీ సంఖ్య 4 మరియు లక్కీ కలర్ అయితే మరి ఆకుపచ్చ. ఆ తర్వాత కనకదుర్గమాత ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.